న్యూ గిని వాస్తవంగా చాలా చిన్న దేశం కానీ చాలా ఇప్పుడు కీలకమైన దేశం. చైనాతో గొడవలు నడుస్తున్నటువంటి సందర్భంలో దాంతో చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాగే ఈ చిన్న ద్వీప దేశాలన్నిటికీ కూడా మార్గనిర్దేశం చేస్తున్న దేశం. భారతదేశంలో 75 ఏళ్లలో ఏనాడు ఏ ప్రధానమంత్రి కూడా అది చిన్న దేశం అన్న ఉద్దేశంతో ఆ దేశంలోకి అడుగుపెట్టలేదు. నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. వాస్తవంగా బైడెన్ కూడా వెళ్లాల్సి ఉంది కానీ అక్కడ యాక్టివిటీస్ మూలంగా ఆగినటువంటి పరిస్థితి, ఏది తనకు సంబంధించి లోన్స్ రాకపోతున్నటువంటి సందర్భంలో అట్లాంటి చోటన ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటి అంటే పప్పువా న్యూ గినీకి నిన్న నరేంద్ర మోడీ వెళ్ళారు. జపాన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక అరుదైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక దేశాధినేతలు సహజంగా ఇంకో దేశాధినేతలను ఆలింగనం చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, నమస్కారం పెడతారు, కానీ పాదాభివందనం చేయబోయారు. నరేంద్ర మోడీ ఆపి ఆశీర్వదించినటువంటి సంఘటన అందరినీ సంచలనం సృష్టించింది, అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి చేసింది. విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం లభించింది. గినియా దేశ ప్రధాని జేమ్స్ మరాపే మోడీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. అక్కడ ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయం వద్ద మోడీతో కరచాలనం చేశారు, ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. పపువా న్యూ గినియాతో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం అన్నటువంటిది ఇక్కడ విశేషం.